మన ప్రభుడు రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈసారి దేవుని యొక్క సన్నిధి మరింత బలముగా మన మధ్య దిగి రాబోతున్నది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది, బలమైనది. సో మన ప్రాణాత్మ దేహాలు ఉంటుంది ప్రతి బాధను దుఃఖమును కన్నిటిని తొలగించగలిగింది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళితే మన శరీరంలో పైభాగంలో ఉన్నటువంటి గాయాన్ని మాన్పుతారు కదా, కానీ మన అంతరంగములో ఉన్న గాయాలు, మన మనస్సులో ఉన్నటువంటి బాధను ఎవరు తెచ్చగలరు? మనోవ్యాధి అంటారు. మనోవ్యాధికి ఎక్కడ మందే లేదు. మనోవ్యాధిని తీర్చగలిగేటువంటి హాస్పిటల్స్ కానీ, ఈ లోకములో వైద్యులు కానీ, వైద్య శాస్త్రాలు కానీ ఏమీ లేవు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యములు, ఆ వాక్యములు ఉన్న మాటలు ఉన్న శక్తి మన అంతరంగములోనికి దూరుకొని పోయి, మన తలంపుల్లోనికి దూరుకొని పోయి ఏం చేస్తుందంట, ఆ బాధనంతటిని తీసివేసి, కన్నీళ్ళన్నిటిని తొలగించి దేవుడు మన పరిశుద్ధపరుస్తాడు. అంతేకాదు మన యొక్క హృదయపుడు అంతరంగంలో చొచ్చుకొని పోయినటువంటి ఆ వేదనను దుఃఖమును తీసివేసి ఆయన తన పరలోకపు ఆనందమును, పరలోక సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుని మాట జాగ్రత్తగా వింటాం. దేవుని మాట విన్న ప్రతి వ్యక్తి ప్రాణాత్మ దేహములు, ఉద్దేశములు, ఊహలు, చిత్తములు అన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి, దేవునికి ఇష్టంగా మార్చబడతాయి. అందుకే ఈరోజు దేవుని మాట జాగ్రత్తగా వింటాం. దేవుని మాట వినిన ప్రతి ఒక్కరూ, ఆ మాట ప్రకారం నడిచిన ప్రతి ఒక్కరూ దేశం యొక్క ఉన్నత స్థలాల మీద బ్రతికారు, రాజ్యాలను పరిపాలించారు, రాజదండాలు చేతగొట్టుకున్నారు, గొప్ప గొప్ప వారిని పరిపాలన చేశారు. అందుకే ఈరోజు అటువంటి వారిగా మనం మారాలి అంటే ప్రియ దేవుని బిడ్డ, ఏం చేయాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. దానియేలు దేవుని మాట విన్నాడు,
అందుకే ఆ యొక్క బానిస స్థితిలో నుంచి బానిసగా ఎందుకు కొరగాని వ్యక్తిగా ఉన్నటువంటి అతడు రాజుల సముఖమందు నిలబడి రాజులకే జ్ఞానం చెప్పేవాడయ్యాడు, రాజ్యాలకే మరి పరిష్కారం చెప్పగలిగేవాడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక బానిసగా ఉన్నటువంటి అతడు రాజులు ముగ్గురు రాజుల పరిపాలనలో కూడా ఏం చేశాడు తెలుసా? ఉన్నతమైన పీఠాన్ని అధిరోహించి గొప్పవాడిగా పరిపాలన చేశాడు. రాజులు అతని మాటకు ఎదురు చూసేవారు. దానియేలు నువ్వేం చెబుతావు, మేము ఇలా నిర్ణయం తీసుకుంటున్నాం, నీ నిర్ణయం ఏంటి అనేవాడు. దానియేలు చెప్పు, ఇదిగో పలానా గోడ మీద పలానా వ్రేలు వచ్చి ఇలా రాస్తూ ఉన్నది, దాని మర్మం ఏంటి చెప్పు, దాని అర్థం ఏంటి చెప్పు అని అతని మాట కొరకు రాజులు అధికారులు ఎదురు చూస్తూ ఉండేవాడు. కారణం ఏంటో తెలుసా? దానియేలులో ఉన్నది పరలోకపు జ్ఞానం, పరలోకపు వర్తమానం. ఈ లోకపు వర్తమానం కాదు, మనుషులు రచించిన గ్రంథాల్లో అది కాదు, వర్తమానం పరలోకపు గ్రంథము, పరలోకపు దేవుని వ్రేలుతో రాయబడినటువంటి ఆ మాటలను కలిగిన వాడు. కాబట్టి రాజులందరూ ఇది కాదని చెప్పడానికి వీలు లేకుండా దేవుడే బలమైన పటిష్టమైన పునాదిని వేసి దానియేలు మాటను స్థిరపరిచేవాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట విన్న దానియేలు వలె మనం కూడా చూసిన ప్రత్యేకంగా దేవుని మాట వింటాం. దేవుని యొక్క సన్నిధిలో మనం మన యొక్క హృదయాలు అప్పగించుకుంటాం. మనుషుల మాటలు విని విని విసిగిపోయింది చాలు, శత్రువుల దూషణలు విని విని కృంగిపోయింది చాలు, మంత్రగాళ్ళ మాటలు విని విని నీ బ్రతుకులో డబ్బులను పోగొట్టుకుంది చాలు, మనశ్శాంతిని పోగొట్టుకున్నది చాలు, ఇంటి చుట్టూ దెయ్యాలు నేర్చుకుంది చాలు. ఈరోజు పరిశుద్ధమైన దేవుని మాట విను, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నువ్వు నిలబడు. ఖచ్చితంగా దేవుడిని ఆశ్రయించబోతున్నాడు, నడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. అందరు తలల ముంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, దానియేలుకు ఇచ్చిన వాక్కు నాకు ఇవ్వవా, దానియేలుకు ఇచ్చిన పరలోక మర్మాలను నాకు కూడా తెలియపరచవా ప్రభు, నాతో మాట్లాడవా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఆయత్తంగా ఉన్నారు, మనం ఆయత్త పడదాం. కృపగల తండ్రి, సర్వాధికారి, సమాధానకర్త, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధిని కోరుకుంటున్నాము తండ్రి. మీ సమాధానం మాకు అనుగ్రహించండి, అద్భుతం చేయండి, ఆశ్చర్య కార్యము జరిగించండి ప్రభువా. కృప చూపించండి, మహిమతో నింపండి నాయన, జీవముతో నింపండి ప్రభువా. మీ సమాధానం మాకు ఇచ్చి నడిపించి బలపరచమని ప్రభువా. వినుచున్న మా చెవులు తెరవండి, మా హృదయాన్ని సున్నతి చేయండి ప్రభువా. మీ వాక్కు మా జీవితంలో తలకరి వాన వలె కురియును గాక తండ్రి. బీడు బారిన బ్రతుకులు అయ్యా నూతన చిగురులు ఇచ్చును గాక తండ్రి. మీరే సహాయం చేసి నడిపించు బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం మనం చదువుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, యోసేపు జీవితం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోసేపు జీవితం ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన విషయం నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా, యోసేపు జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది, గొప్పది. ఈ జీవితంలో ఎన్నో కోణాలు, ఎన్నో లోతులు, ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ప్రతి కార్యములోను, ప్రతి మలుపులోను ఒక్కొక్క జీవితం, ఒక్కొక్క అడుగు ఎంతో పవిత్రమైనది, ఎంతో శక్తి గలది. మన ప్రాణాత్మ దేహాలకు ఎంతో గొప్ప విలువనివ్వగలిగింది. మరి యొక్క దేవుని మాట మనం చూద్దాం. యోసేపు ఐగుప్తులు అమ్మబడిన తర్వాత పోతీఫర్ తన ఇంటిలోనికి అతను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతని ఇల్లు అప్పటి వరకు ఒక యాంగిల్లో ఒక నిర్దిష్టమైనటువంటి సంతోషంతో, సమాధానంతో సాగిపోతూ ఉన్నది. ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కొలత కలిగినటువంటి ఆశీర్వాదంతో సాగిపోతూ ఉన్నది. కానీ యోసేపు ఎప్పుడైతే ఆ ఇంట్లో ఎంటర్ అయ్యాడు, యోసేపు ఎప్పుడైతే ఒక బానిసగా ఆ ఇంట్లో అడుగు పెట్టాడో, ఆ ఇంటి యొక్క వాతావరణం మారిపోయింది. ఆ ఇంట్లోని పరిస్థితులన్నీ మారిపోయాయి. సంతోషం అధికమైంది, సమాధానం అధికమైంది. పనివారు ఎక్కడి వారు అక్కడ పనిచేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఆ ఇంటిని దేవుడు ఒక తెలియని మహిమతో నింపుతున్నాడు, తెలియని ఆశీర్వాదంతో నింపుతూ ఉన్నాడు. ఆదిగమ 39:5 అతడు తన ఇంటి మీదను, తన కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, పొలములోనేమి, అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోసేపు ఇంట్లో ఉన్నాడు, పొలములో ఉన్నాడు. ఇంట్లో పనిచేస్తున్నాడు, పొలములో పనిచేస్తున్నాడు, విచారణకర్తగా ఉన్నాడు, సూపర్వైజర్గా ఉన్నాడు. సో యోసేపు ఏ ప్రాంతాలు అడుగు పెట్టాడో ఆ ప్రాంతాలన్నీ దీవించబడుతున్నాయి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నందువలన అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలం, అతడు చేయి పెట్టి చేసిన ప్రతి ఆ పని ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉన్నది. ఎంతోమంది పని చేస్తున్నారు, అందరికున్న చేతులే యోసేపుకు ఉన్నాయి, అందరికున్న 5 ఏళ్లే యోసేపుకు ఉన్నాయి, అందరికున్న శరీరమే అతనికి ఉన్నది. కానీ
యోసేపు దేవుని యొక్క సన్నిధిని కలిగి పనిచేస్తున్నాడు, దేవునితో కలిసి పనిచేస్తున్నాడు, పరిశుద్ధతతో కలిసి పనిచేస్తున్నాడు. అందుకే యోసేపు పని విశేషంగా దీవించబడుతున్నది, యోసేపు పని విశేషంగా ఆశీర్వదించబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, అతడు వెళ్ళింది ఒక బానిసగా, అతడు వెళ్ళింది ఒక కఠినమైన పరిస్థితుల్లో, దుఃఖముతో వేదనతో వెళ్ళాడు అక్కడికి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, యోసేపు ఉన్న స్థలానికి దిగి వచ్చి ఆ స్థలాన్ని ఆశ్రయించడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణమేంటి తెలుసా, యోసేపు దేవుని భయభక్తులు కలిగిన వాడు, తన దేవుడిని ముందుగా పెట్టుకుని వచ్చేవాడు, తన దేవునికి భయపడేవాడు, పాపాన్ని అసహించుకునేవాడు, తన పనిని దేవుడు తనకిచ్చిన పనిని శక్తి వంచన లేకుండా చేయడానికి అప్పగించుకున్నవాడు, నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి భయపడేటువంటి ఆ వ్యక్తి. అందుకే ప్రియ దేవుని బట్టి, అతనిని బట్టి దేవుడే దిగి వచ్చి, నిజానికి అక్కడ దేవుని సన్నిధి లేదు, అక్కడ చర్చి లేదు, పాస్టర్లు లేరు, వాక్యము లేదు, ఏమీ లేదు, కానీ దేవుడే దిగి వచ్చి యోసేపును దర్శిస్తున్నాడు, యోసేపుతో మాట్లాడుతున్నాడు, యోసేపును బలపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, అతనికున్న ఐగుప్తునికి ఉన్నటువంటి ప్రతిదాన్ని ఆశీర్వదించాడు. నిజానికి ఐగుప్తుడికి యేసుప్రభు అంటే తెలియదు, యెహోవా దేవుడు అంటే తెలియదు, ప్రార్థన చేసే విధానం తెలియదు, యోసేపు యొక్క ఆ ప్రార్థన విధానం అయితే ఎప్పుడు చూడలేదు, తెలియదు. అయినా సరే యోసేపు నిమిత్తం అన్యుడైన అతన్ని ఆశీర్దిస్తున్నాడు, యోసేపు నిమిత్తం అన్య ప్రాంతంలోటువంటి అతని ఇంటిని దీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ గడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక ఇంట్లో మనం ఒక మల్లెపువ్వు పెడితే ఆ మల్లెపువ్వు నిమిత్తం ఆ ఇల్లంతా సువాసన, ఒక అత్తరబుడ్డి పగలు కొడితే ఆ ఇంటిలో ఆ అత్తరబుడ్డి నిమిత్తం ఇల్లంతా సువాసన నిండిపోతుంది. ప్రైజ్ గడ్, హల్లెలూయా. అంతే, అదే రీతిగా ఎవరైతే దేవుని యొక్క సువాసన పరిమళ తైలం అంటే ఆ నామాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే షారోరు రోజు అనేటువంటి ఆ దేవుని యొక్క నామాన్ని ధరించుకుంటారో, అక్కడంతా పరిమళ వాసన ఎదజల్లుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆస్వాదించే దేవునికి కలిగి ఎవరైతే ఉంటారో, ఒక ఇంట్లో ప్రార్థనాపరుడైన ఒక వ్యక్తి ఉంటే, ఒక ఇంట్లో యథార్థవంతుడైన ఒక వ్యక్తి ఉంటే, ఒక ఆఫీసులో యథార్థవంతుడైన వ్యక్తి ఉంటే, అతని బట్టి ఆఫీస్ అంతటిని దీవించు, దేవుడు దీవిస్తాడు. సహోదరుడా, ఒక క్రైస్తవుడుగా నువ్వు ఏ ఆఫీసులో అడుగు పెట్టినా ప్రభు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా నిన్ను బట్టి ఆ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. అది క్రైస్తవుని యొక్క ప్రధానమైనటువంటి ఆశీర్వాదం. నువ్వు ఎక్కడికి వెళ్తావో అప్పుడు దాకా గొడవలు ఉండొచ్చు, అక్కడ అప్పుడు దాకా సర్దుబాట్లు లేకుండా ఉండొచ్చు, అప్పుడు దాకా కక్షలు కార్పణ్యాలు వేస్తూ ఉండొచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎలా మార్చబడాలంటే, ఒక క్రైస్తవుడు అడుగుపెట్టిన తర్వాత అదంతా సమాధానకరమైన స్థలంగా మార్చబడాలి. ప్రైజ్ గడ్, హల్లెలూయా. ఒకసారి ఒక మిషనరీ నరమాంస భక్షకులు ఉన్న చోటకి వాక్యం చెప్పడానికి తనను తాను తెగించుకొని వెళ్ళాడు. అందరు చెప్పారు నిన్ను చంపేస్తారు, తినేస్తారు, ఊరి గవిటి నిన్ను నాశనం చేస్తారంటే తెగించుకొని వెళ్ళాడు అక్కడికి. ప్రాణాలు దేవుని కోసం అర్పించుకొని, ఇది ప్రాణం, దేవుడిచ్చిన ప్రాణం, దేవుడే కాపాడతాడు, దేవుడిచ్చిన జీవితం ఆయనే కాపాడతాడు అని చెప్పేసి చాలా త్యాగం కలిగి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎన్నో కష్టాలు, శ్రమలు, ఎన్నోసార్లు దాడి జరిగింది ఆయన మీద, ఎన్నోసార్లు వాళ్ళు సంహరించాలని చూశారు. అయినా సరే ఓర్పుతో, సహనంతో దేవుని మీద ఆధారపడి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో మరి మోకరించి దేవుని ఎదుట ప్రణమిల్లటం, ఇవన్నీ చేస్తూ ఆ ప్రాంతంలో తిరుగాడుతూ ఉన్నాడు కన్నీటితో. ప్రభువా, ఈ ప్రజలు నాకు ఇవ్వవా, ప్రభువా ఈ ప్రాంతాన్ని నాకు దయచేయవా అని చెప్పేసి ఎంతో మరి ఆ భయంకర ప్రాంతంలో తిరుగుతూ సంచరిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు నా గ్రామ పెద్దకు ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని ఆకుపచ్చలు పోసినా తగ్గలేదు. అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అద్భుత రీతిలో ఆ వ్యాధి లయమైపోయింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం అంతా మార్చబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఒకరోజున ఆయన మరలా తన దేశానికి వెళ్ళి ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నరమాంస భక్షకులు ఉన్నటువంటి ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను, ఈ రోజున ఒక మంచి సేవ జరుగుతుంది అక్కడ అని చెప్పాడు. అందరూ అడిగారు, ఏం సేవ జరుగుతుందయ్యా, ఏం జరుగుతుంది, ఏం చేసేవాళ్ళని, ఏం చేసావు అని చెప్పేసి అందరూ ఒకలాగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఒకనాడు ఈ ప్రజలు మనుషుల యొక్క రక్త మాంసములు తినేవారు, మనుషులు వేటాడి చంపి ఆ రక్త మాంసములు మాంసమును తిని రక్తమును త్రాగి వారిని చిత్రహింసలు పెట్టి వాళ్ళు అల్లాడుతూ ఉంటే వీళ్ళు ఆనందం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం తింటున్నారంటే క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తమును తిని త్రాగుచున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి వారం బలలో చేయి వేస్తున్నారు, దేవుని యొక్క శరీరం తింటూ ఆయన వాక్యమును పూజిస్తూ ఇప్పుడు వారు సంతోషంగా సమాధానంగా ఉన్నారు. అక్కడ ఆర్తనాదాలు లేవు, అక్కడ వేదనలు లేవు.
ఏ మనిషి వచ్చినా సంతోషంగా చేర్చుకొని అక్కడ ఒక విందు భోజనం జరుగుతూ ఉన్నది, ఎప్పుడు దేవుని సందులో ప్రార్థించేవారు ఉన్నారు అక్కడ అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు అందరూ కన్నీరు గార్చారు, ఎగతాళి చేసినందుకు అందరూ సిగ్గుపడ్డారు. సో ప్రియ దేవుని బిడ్డ, మనం వెళ్ళినప్పుడు క్రైస్తవుడికి అడుగుపెట్టినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు అడుగుపెట్టే స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీవు వెళ్ళిన ప్రాంతాన్ని దాన్ని ఆశీర్వదకరంగా మారుస్తానని దేవుడే ఆల్రెడీ వాగ్దానం చేశారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఆ వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నది. ఐగుప్తుని ఇంటిలో అన్యుని ఇంటిలో అడుగు పెట్టాడు, కానీ అన్యుని ఇంటిని దేవుడు యోసేపు నిమిత్తం ఆశీర్వదించాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎటువంటి ప్రాంతానికి వెళ్ళినా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితికి వెళ్ళినా సరే, నిన్ను బట్టి ఆ కుటుంబంలో సమాధానం, నిన్ను బట్టి ఆ కుటుంబంలో ఆనందం, నిన్ను బట్టి ఆ ప్రదేశంలో గొప్ప సందడి కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు నీతో ఉన్నాడని ప్రజలు గుర్తుపడతారు, నీతో ఉన్నారని, యేసయ్య సన్నిధి నీతో ఉందని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపట్టి నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నామం పేరిట మనం అడుగుపెట్టే స్థలాలు నిశ్చయంగా మారబోతున్నాయి, నిశ్చయంగా దేవుడు వాటిని దీవించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 4:7 ఒక స్త్రీ మాట్లాడుతుంది, ఒక కీర్తన రాసుకుంటూ తన యొక్క స్వీయ చరిత్రను ఒక పాటగా రాసుకుంటూ ఆమె పాడుతున్నది దెబోరా అనే ఒక ప్రవక్తి. ఆమె అందరికీ న్యాయం తెలుస్తూ న్యాయాధిపతిగా ఆ రోజులో ఉంది. అయితే ఆమె ఒక పాట రాసుకుంటూ చెప్తుంది, చూద్దామా. ఇస్రాయేలులో అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాక మునుపు, ఇస్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఆ ఫుట్నోట్లో చిన్న 1-2 మనం చూసినప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, గ్రామములు నిర్జనములాయను, అవి నిర్జనములాయను. ఈమె ఒక పాట రాసుకుంటూ అంటుంది, నేను ఈ పదవులోనికి రాకముందు, నేను ఈ యొక్క సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీర్చక ముందు, అంతకుముందు ఎట్లా ఉన్నాయంటే గ్రామాలన్నీ నిర్జనములు అయిపోయినాయి, జనాలు లేరు, ఆ ప్రాంతాలన్నీ కూడా భయంకరమైనటువంటి నిర్జనమైన ప్రదేశంగా మార్చబడింది. నేను లేనప్పుడు ఈ జనాలు లేరు, ఇళ్ళున్నాయి, వాకిళ్ళున్నాయి, ట్యాపులు ఉన్నాయి, రచ్చబండలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, కానీ ప్రజలు లేరు. ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిపాలన నచ్చక, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం నచ్చక ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు, గ్రామాలు విడిచిపెట్టి. కానీ ఆమె అంటుంది, నేను వచ్చిన తరువాత, సరైన న్యాయం చెప్పడం ప్రారంభించిన తరువాత, దేవుని వాక్కును విని ప్రజలకు తెలియచేయటం ప్రారంభించిన తరువాత, శత్రువు పడగ నీడను గురించి నేను రాజులను హెచ్చరించి వారితో యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేయించి బారాకుతో నేనుండి యుద్ధము చేయించిన తర్వాత, ఆ తాబోరు కొండల వంటి కొండలకు ఎక్కి యుద్ధములో నేను సహకరించిన తరువాత, ఇప్పుడు తిరిగి మరలా గ్రామములు జనములతో నింపబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను రాకముందు జనులు లేరు, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత గ్రామాలు ఖాళీ లేవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి చెప్పగలవా, నేను సంఘములోకి వెళ్ళిన తర్వాత అంతకుముందు 4 ఉన్నారు, కానీ ఒక విశ్వాసం నేను అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు 400 అయ్యారు. నేను వెళ్ళిన తర్వాత ప్రార్థన ప్రారంభమైంది, నేను వెళ్ళిన తర్వాత, నేను అడుగుపెట్టిన తర్వాత దీవెన ప్రారంభమైంది. చెప్పగలవా, ఈరోజు నిన్ను బట్టి ప్రజలు ఏం చెబుతున్నారు, ఈ అన్నయ్య వచ్చిన తర్వాత, ఈ అక్క వచ్చిన తర్వాత, లేకపోతే ఈ మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత, ఈ యొక్క అధికారి, ఈ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత, ఇదిగో మా జీవితాలు బాగుపడ్డాయి, మేము మరలా తిరిగి వచ్చాం, మా కుటుంబాలు ఆశ్రయించబడ్డాయి, మా బ్రతుకులు దీవించబడ్డాయి, ఇతన్ని బట్టి మేము ఆశ్రయించబడుతున్నాం, ఇతని ప్రార్థన, ఇతని యొక్క మరి ఒడంబడి గల జీవితం, మరి ఇతనికున్నటువంటి వైరాగ్యం గల జీవితాన్ని బట్టి నేను దీవించబడ్డాను ఎవరైనా చెబితే నీవు ధన్యుడువు, ధన్యురాలవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె దెబోరా చెబుతుంది, నేను రాకముందు నిర్జనము, జనము లేని ప్రాంతాలు నేను చూశాను, నేను వచ్చిన తర్వాత నా న్యాయ పరిపాలన చూసి, నాలో దేవుడు ఉండటాన్ని చూసి, నేను చెప్పే మాట దేవుని మాటను ప్రజలు గుర్తుపట్టి ఇప్పుడు అందరూ తిరిగి వచ్చేసారు. గ్రామాలు కలకలలాడుతున్నాయి, గ్రామాలు సంతోష గీతాలు వినబడుతున్నాయి, గ్రామాల్లో శత్రువులు గుచ్చిన భయం లేకుండా పోయిందని చెప్పేసి ఆమె తన స్వీయ కీర్తనలు రాసుకుంటూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతకుముందు చాలామంది పరిపాలన చేశారు, కానీ వారెవ్వరు కూడా ఆ దేవుని సన్నిధి తీసుకుని రాలేకపోయారు, గ్రామంలో ప్రజలను కాపాడలేకపోయారు, వారికి భరోసా ఇవ్వలేకపోయారు, దేవుని వాక్కును అందించలేకపోయారు. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు బతకడం, ఎవరిష్టానుసారం వారు జీవించడం జరిగినప్పుడు ఆ గ్రామాలు నిర్జనమైపోయినాయి. సో ప్రియ దేవుని బట్టి ఈరోజు నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే నీ ఇల్లు నిన్ను బట్టి, అమ్మో వచ్చేసాడరా నాయన, ఎప్పుడు ఈ కొంపలను చెల్లిపోదాం, ఈ మనిషి వచ్చేసిందిరా నాయన, ఎప్పుడు కొంపలను చెల్లిపోదాం అని చెప్పేసి ఉన్న 4 ఎగిరిపోతున్నారా నువ్వు వెళ్తే? లేకపోతే నువ్వు వచ్చినవని తెలిసి అనేక మంది నీ వద్దకు వస్తున్నారా? ఒకసారి గుర్తుపెట్టుకో, యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని దేవుడు పొలమును, ఇంటిని,
ఇంట్లోనూ సమాధానం ఇచ్చాడు, పొలములను అభివృద్ధి ఇచ్చాడు. దేవుడు అలాగూ ఆశీర్వదించాడు. యోసేపు నిమిత్తము అన్యుని గృహాన్ని కూడా దేవుడు దీవించాడు. అన్యమైన స్థలాన్ని, దేవునికి ఇష్టము లేని స్థలాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు పోతిఫర్ చెప్తాడు, యోసేపు వచ్చిన తర్వాత నా ఇల్లు చరిత్ర మారిపోయింది, యోసేపు వచ్చిన తర్వాత నా బ్రతుకు మారిపోయింది, అసలు నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తా నేను అనుకోలేదు, యోసేపు వచ్చిన తర్వాత సమస్తం మారిపోయింది మారిపోయింది చెప్పేసి ఆయన చెబుతూ ఉంటాడు. అయితే మనం కూడా ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డ, అడుగుపెట్టి ప్రతి స్థలం మార్చబడినట్లుగా మనం ఎలా ఉండాలి తెలుసా? మార్పు నొందిన వారమై ఉండాలి. లోకంతో పాటు కలిసిపోయే వారంగా ఉండకూడదు. యోసేపు అక్కడ చాలా మంది పనివారితో పనిచేస్తున్నాడు, కానీ అతను ఎవరితో కలిసి పనిచేస్తున్నాడు అంటే దేవునితో కలిసి పనిచేస్తున్నాడు. ఏ వ్యక్తి దేవునితో కలిసి పనిచేస్తాడో, ఏ వ్యక్తి ప్రార్థిస్తాడో దేవునితో కలిసి, ఏ వ్యక్తి దేవునితో కలిసి నడుస్తాడో అక్కడ ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్రాంతాన్ని అతడు తలకిందులుగా మార్చగలడు. ప్రైజ్ ద హల్లెలూయా, హల్లెలూయా. అతనితో కలిసి బ్రతకడానికి ఐశ్వర్యం వస్తుంది, అతనితో కలిసి బ్రతకడానికి ఆశీర్వాదం వస్తుంది, అతనితో కలిసి బ్రతకడానికి ఆ ప్రాంతం అంతా ఆనందం వస్తుంది. ప్రైజ్ ద హల్లెలూయా. లేకపోతే దురాత్మ సమూహాలు వస్తాయి. ఒక దుష్ట వ్యక్తి ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో అల్లరి, అసమాధానం, ఆవేదన, కన్నీళ్లు ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? అతడు సాతాన్తో కలిసి పనిచేస్తున్నాడు కాబట్టి. ఒక తాగుబోతు ఇంట్లో సంతోషం ఉండదు, పిల్లలు కూడా పస్తుపడుకుంటారు, పిల్లలు కూడా వేదన పడతారు. కారణం ఏంటంటే అతడు సాతానుతో కలిసి పనిచేస్తున్నాడు. సాతాన్ యొక్క ఆశ నెరవేర్చడానికి తన బ్రతుకును పాడు చేసుకుంటున్నాడు కాబట్టి సొంత ఇంటికే శత్రుడు అయిపోతాడు, సొంత ఇంటిలోనే కలవరాన్ని రేపుతాడు. కానీ యోసేపు దేవునితో కలిసి పనిచేస్తున్నాడు, దేవుని యొక్క సమాధానం భూమి మీద తీసుకొస్తున్నాడు. దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుని సింహాసనం అక్కడ ఉన్నది, దేవుని సంతోషం అక్కడ ఉన్నది, ఆనందం అక్కడ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎక్కడున్నా దేవుని సన్నిధిని తీసుకొచ్చేవారిగా, మనం డబ్బు దేక తేలేకపోవచ్చు, ఐశ్వర్యం తేలేకపోవచ్చు. చూడండి, యోసేపు వాళ్ళకేం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకేం బంగారు ఇవ్వలేదు, రత్నాలు ఇవ్వలేదు. కానీ ఏమి ఇచ్చాడంటే దేవుని సన్నిధిని కిందికి తీసుకొచ్చాడు, ఆ ఇంటికి దేవుని సమాధానాన్ని ఇచ్చాడు, ఆ ఇంటికి దేవుని ఆనందాన్ని ఇచ్చాడు, ఆ ఇంట్లో ఒక తెలియనటువంటి ఒక సన్నిధిని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యపడుతున్నారు అందరూ, యోసేపు వచ్చిన తర్వాత పరిస్థితులు ఇలా మారిపోయాయేంటి, ఇంత ఆనందం వచ్చింది ఏంటి, ఎంత సంతోషం వచ్చింది ఏంటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి మనం ఏమి ఇవ్వలేకపోవచ్చు. పౌలు అంటాడు, ఇదిగో మేము దరిద్రులమై ఉన్నట్టు కనబడినను అనేకులను ఆస్వాదించే వారం, అనేకులకు ఐశ్వర్యం ఇచ్చేవారం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భూమి మీద ఇవ్వలేనటువంటి ఆనందాన్ని పరలోకించి తీసుకొని ఇచ్చేటువంటి రాయబారులం మేము అని చెబుతున్నాడు. క్రైస్తవుడు ఎవరు అంటే ప్రపంచానికి దేవుని సన్నిధిని తీసుకొచ్చే వ్యక్తి, ప్రపంచానికి దేవుని సమాధానం తీసుకొచ్చే వ్యక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి అసమాధాన్ని పారద్రోలి వారి కన్నిటిని తుడిచేటువంటి ఒక గొప్ప వ్యక్తి. అతడు దేవుని సన్నిధిని తీసుకొస్తున్నాడు, దేవుని సముఖాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దెబోరా ఏం తీసుకొచ్చింది ఆ ప్రాంతంలోని కంటే? అది ఇజ్రాయెల్ ప్రాంతమే. అంతకుముందు పరిపాలన చేసిన వాళ్ళందరూ కూడా దేవుని తెలుసుకున్న ప్రజలే, కానీ దేవుని మాట లేకుండా, దేవుని సన్నిధి లేకుండా ఇష్టానికి పరిపాలన చేశారు, ఇష్టానికి దేవుని అది కనిపెట్టకుండా వాళ్ళ బ్రతుకులు నడుస్తూ వెళ్ళారు. కాబట్టి దేవునికి అవిదేమైన ఆ ప్రాంతాలన్నీ కూడా ఎలా మార్చబడ్డాయి? నిర్జనములుగా మార్చబడ్డాయి. ఆ జనాలకు సమాధానం లేదు, శాంతి లేదు, ఆదరణ లేదు, అలాగూ మార్చబడ్డాయి. కానీ దేబోరా వచ్చిన తరువాత పరిస్థితులను తలకిందులు అయిపోయినాయి. సో ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ మనం అడుగు పెట్టినా సరే దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంట? ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత యోసేపు ఆ ఐగుప్తు దేశానికి ప్రధానిగా మార్చబడిన తర్వాత దేశమంతా కరువు భారంగా ఉంది. ఈవెన్ కనాను దేశంలో కూడా, దేవుడు ఆశించిన కనాను దేశంలో కూడా, దేవుడు బలపరిచిన కనాను దేశము కూడా భయంకరమైన కరువుతో పట్టబడింది. కానీ యోసేపు ఉన్న ఐగుప్తు మాత్రము సర్వ సమృద్ధితో నింపబడింది. ప్రైజ్ గడాల లూయా. ఎక్కడ వెతికినా, ఏ మనిషి గురించి అడిగినా, అయ్యా మీ దేశంలో కరువు ఉందా, మా దేశంలో నీటి చుక్క లేదు, పచ్చగడ్డి లేదు, మరి ఐగుప్తులో ఎలా ఉంది అంటే వాళ్ళు చెబుతారు, అయ్యా మాకు కొద్దువే లేదు, తక్కువే లేదు, మాకు యోసేపు ఉన్నాడు, మాకు తక్కువే లేదు, యోసేపు ఉన్నంతకాలం మాకేం కొదువ లేదని అందరూ కూడా యోసేపు గురించి చెప్తూ ఉన్నారు. ఒక్క యోసేపుని బట్టి ఆ దేశం అంతా సమృద్ధిని అనుభవించింది. ఒక్క యోసేపుని బట్టి ఆ దేశం అంతటిలో కూడా సమాధానం, శాంతి, ఆదరణ వచ్చింది. రాజు గుండె వచ్చి వేసుకుని నిద్రపోతున్నాడు, అన్ని దేశాల రాజులు కలవరంతో నింపబడ్డారు. కానీ ఒక్క యోసేపు ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశపు ఫరో చక్రవర్తి మాత్రం నెమ్మదిగా, సమాధానంగా, ఎటువంటి ట్రబుల్ లేకుండా, స్ట్రగుల్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరుడా, నిన్ను బట్టి దేశానికి సమాధానం ఇవ్వాలని, నిన్ను బట్టి నీ ప్రాంతానికి ఆనందం ఇవ్వాలని, నిన్ను బట్టి నీ గొప్ప జీవితంలో నీ జీవితంలో అద్భుతం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రపంచాన్ని దీవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నేను తెలిసిన దేవునికి మనం సమర్పించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నన్ను కూడా యోసేపు వలె, ప్రభువా, నీ సన్నిధిని క్రిందికి తీసుకొచ్చే వ్యక్తిగా, నీ సమాధానాన్ని భూమి మీద తీసుకొచ్చే వ్యక్తిగా, సమాధానం పరిపాలన చేసే వ్యక్తిగా నా జీవితాన్ని మార్చవా ప్రభువా అని చెప్పేసి అడుగుదాం, ప్రార్థన చేస్తాం.
ప్రభువా స్తోత్రం. కృపగల తండ్రి, సర్వాధికారి, యోసేపు చిన్నవాడై ఉన్నప్పటికీ తండ్రి పెద్ద దేవుని సముఖాన్ని ఐగుప్తు దేశం తీసుకొని వచ్చాడు. తాను చేస్తున్న చిన్న పనే అయినా, పాచి పనే అయినా పరిశుద్ధాత్మ పరలోకపు దేవుని శక్తిని కిందికి తీసుకొచ్చాడు. పరి దేవుని సన్నిధిని కిందికి నడిపించగలిగాడు తండ్రి. అటువంటి కృప మాకు దయచేయండి ప్రభువా. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి తండ్రి. సమాధానంతో నింపండి ప్రభువా. మేము కూడా ప్రభువా మీ సన్నిధిని తీసుకొచ్చే వారిగా ప్రభువా, మీ సమాధానాన్ని తీసుకొని మోసుకొని వచ్చేవారిగా మా జీవితాలు మార్చండి ప్రభువా. అద్భుతం చేయండి, ఆశ్చర్య కార్యం చేసి నడిపించండి అయ్యా. కృపతో నింపండి ప్రభువా. ఇంతవరకు నాయనా మమ్మల్ని బట్టి మా కుటుంబాలు శాపముతో ఉన్నాయి, కన్నీటితో ఉన్నాయి ప్రభువా. మేమెక్కడ అడుగు పెడితే అక్కడ వేదన, దుఃఖము, కన్నీరు, శాపము, రోగము, వ్యసనము తండ్రి. అయ్యో ప్రభువా, నేను నీ సన్నిధిని చూపించే బిడ్డగా మార్చవా తండ్రి. నా యుద్ధకు రావా ప్రభువా, నా జీవితం అద్భుతం చేయవా ప్రభువా. రండి తండ్రి యేసయ్యా, మా కుటుంబాలను తండ్రి మీ ఆలయాలుగా మార్చండి ప్రభువా. మీ సన్నిధిని నడిపించి బలపరుస్తారు పచ్చమని. ఎంతమంది ప్రజలు మీ యొక్క సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. మీరు దర్శించండి, ఆదరించండి, బలపరచండి. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక, ఉన్నతమైన స్థితిలో ఆయన సన్నిధిలో బ్రతికే భాగ్యం ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జోబనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్థులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989717180.